నీవు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నిరాకారం. కాబట్టి నామరూప గుణాల తదాప్యాన్ని వదిలి బ్రహ్మ నిష్టలో ఉండితే మోక్షం. నేనే అంతగా తెలుసుకోవడమే మోక్షం. మనస్సు ఆత్మలో లయమవ్వడమే మోక్షం. స్వస్వరూప అనుసంధానమే మోక్షం. యథార్థ స్వరూపంలో ప్రకాశించడమే మోక్షం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని జీవించడమే మోక్షం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. సర్వం బ్రహ్మమయం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, రెండవ వస్తువు లేదు. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము నిండి ఉన్నది బ్రహ్మమే. సచ్చిత్ ఆనంద స్వరూపమే బ్రహ్మము. సత్ అంటే నాశరహితమైనది, చిత్ అంటే సర్వసమర్థమైనది, ఆనందం అంటే దుఃఖరహితమైనది. నేను బ్రహ్మము నుండి వచ్చాను. నా లక్ష్యం జన్మ లేకుండా చేసుకుని తిరిగి బ్రహ్మంలో ఐక్యం చెందడమే. బ్రహ్మము, దేవుడు, ఆత్మ, చైతన్యము, ఎరుక, ఇవన్నీ పర్యాయ పదాలు. నేను ఆత్మను, నేను దేవుడను, నేను పరిపూర్ణ స్వరూపాన్ని, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను. నా లోపల ఆత్మ ఉంది, బయట అంతటా ఆత్మగా ఉన్నాను. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండమంతటా నేనే వ్యాపించి ఉన్నాను. నేను లేని చోటే లేదు. నేను అవినాశిని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, నేను సాక్షిని, నేను సర్వస్వతంత్రుడను. సృష్టి చేత సృష్టి స్థితి లయం నాలోనివి. నేను పరమాత్మను. నా ఆధారంతోనే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి. నేను బ్రహ్మముననే ఎరుక మరచితే జన్మలు వస్తాయి. నేను బ్రహ్మంగా ఉన్నాను, ఉంటాను. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మిగులుతాను. ఇదే బ్రహ్మనిష్ట.